ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సొంత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఉండగా ఆయన సలహాలు సూచనలు లేకుండా ఎలక్షన్స్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. ఇటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు ఉన్నటువంటి ప్రాధాన్యత దేనికి? ఆ తీర్పే సుప్రీం. ప్రజలిచ్చినటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వమే సుప్రీం. ది చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్, రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న హెడ్. వీటిల్లో మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి, గవర్నర్, అయితే వీటన్నిటికీ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ ద్వారా, శాసనసభ ఈ రాజ్యాంగ అంగాలన్నింటికీ సుప్రీం అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలిచ్చినటువంటి తీర్పు ద్వారా ఏదైతే ప్రభుత్వ అధిపతిగా, ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారో ఈజ్ ద సుప్రీం టు రూల్ ది స్టేట్. అదే సమయంలో కాన్స్టిట్యూషన్లకు కూడా కొన్ని అంగాలు ఈ చట్టాల ద్వారా, శాసనసభలో చేసిన చట్టాల ద్వారా వాళ్ళకి కొన్ని ఈ న్యాయస్థానాలకు కానీ వీటికి కానీ కొన్ని నిర్దేశించబడినాయి.